తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. మల్కాజ్గిరి తెరాస పార్లమెంటరీ ఇన్ఛార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డి ఐలమ్మ విగ్రహానికి నివాళులు అర్పించారు. వీరనారి ధీర వనితగా తెలంగాణ చరిత్ర పుటల్లో నిలిచారని కొనియాడారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక రజక సంఘం ఆధ్వర్యంలో ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భూ పోరాటంలో ఐలమ్మ ఆధురాలుగా నిలిచారని సంగారెడ్డిలో నేతలు కొనియాడారు. పెత్తందార్లకు ఎదురు నిలిచిన ఐలమ్మ పోరు అసమాన్యమని సిరిసిల్ల జిల్లా తంగలపల్లి వాసులు కీర్తించారు. ఖమ్మం జిల్లా వైరాలో తెరాస నేతలతో పాటు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఐలమ్మ విగ్రహానికి నివాళులర్పించారు. ఆమె స్ఫూర్తితో బంగారు తెలంగాణ సాధన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఖమ్మంలో రాజకీయ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వీరనారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నిజామాబాద్లో తెలంగాణ రజక సంఘం ఆధ్వర్యంలో ఐలమ్మ పోరాటాలను గుర్తు చేసుకున్నారు.